आंध्र प्रदेश राष्ट्रा की पदनाग संवस मुख्यमंत्री चंद्रबाबुक कुप्पम प्रजक सागुनी त्राग समस्या उन्यदा अतूर जिला कुप्पम इंचारजी भरत विमर्शार शांतिपुर मंडल में वैकाप नेता विलेखर सवेश भरत హంద్రినివ్వ అసంపూర్తికి కారణం ముమ్మటికి చంద్రబాబు నాయుడేని భరత్ పేర్కొన్నారు. పోలీసు వారిని అడ్డుపెట్టుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని అవాస్తవాలు ఎందుకు మాట్లాడుతున్నారు చంద్రబాబు అని ప్రశ్నించారు. పులివెందుల రాజకీయం కుప్పంలో చేస్తున్నారని ఎందుకు అంటున్నారు? పులివెందుల్లో నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుండి నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వరకు పులివెందుల్లో జరిగిన అభివృద్ధి 35 సంవత్సరాల కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారికి కుప్పం మీద చిత్తశుద్ధి లేదు. అందుకనే 85.21% కంప్లీట్ అయింది వర్క్. చంద్రబాబు నాయుడు గారు 90% అంటున్నారు, కరెక్ట్ చేసుకోండి. 85.21% కంప్లీట్ అయింది, మిగతా 15% కంప్లీట్ చేయడం లేదు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న ఎమ్మెల్సీ గౌరవ శ్రీనివాస్ గారు కూడా ఏవో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ అన్ని ఇస్తా ఉన్నారు. దీనికి ఫైనల్ గా ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలని మేము ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ వర్క్ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కోయా అనేటటువంటి కంపెనీకి ఇచ్చినారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే 413 కోట్లతో ఈ వర్క్ స్టార్ట్ చేస్తే వీరి సొంత కంపెనీలకి మొదటిగానే 4% ఎక్సెస్ ఇచ్చినారు వర్క్. అంటే 430 కోట్లతో మొదలు పెట్టమని ముందుగా టెండర్ వేసినప్పుడే ఎక్సెస్ వర్క్ ఇచ్చుకున్నారు. అది కాకుండా మళ్ళా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి 122 కోట్లకు ఆ అమౌంట్ పెంచి అది కూడా సరిపోదన్నట్టు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని 21 క్రోర్స్ మళ్ళీ పెంచుకొని టోటల్ వాల్యూ ఆఫ్ ద వర్క్ 574.96 కోట్లకి తీసుకొచ్చినారు హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలు. అంతేకాకుండా ఆ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి ఒకటి కాదు రెండు కాదు ఆరు సార్లు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అంటే ఈ ఓట్ 6 సార్లు ఇచ్చినారు. ఇది హరినారాయణ గారు చీఫ్ ఇంజనీరు స్పెషల్ చీఫ్ సెక్రటరీకి రాసినటువంటి లెటర్ అండి, ఇది నేను మీకు సర్క్యులేట్ చేస్తాను. దీంట్లో క్లియర్ గా 6 సార్లు ఈఓటీ ఇచ్చినాం సార్, ఒకటి కాదు రెండు కాదు 6వ సారి ఈఓటీ ఇస్తూ మీరు ఎందుకు ఉత్సాహపరచలేదు ఈ విషయం మీద? సడన్ గా మీకు ఇవన్నీ గుర్తొచ్చినాయా? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఎన్ని రోజులు సీఎం గా ఉన్నారండి? ఆయన ఆ కాన్స్టిట్యున్సీని ఎట్లా డెవలప్ చేసినారు? సైనిక్ స్కూల్ ఒకటి కట్టినారు, 3000 ఇళ్ళు ఒకటేసారి శాంక్షన్ చేయించినాడు, సిమెంట్ రోడ్లు ఎట్లా వేసినారు, డబుల్ రోడ్లన్నీ, డెవలప్మెంట్ అంతా ఎట్లా క్రియేట్ చేసినారు? ఆయనకున్నటువంటి మినిమం కామన్ సెన్స్ కూడా మీరు ఈ నియోజకవర్గం మీద చూపిలేదు. కుప్పం పక్కనే కృష్ణగిరి ఉంది, హోసూరు ఉంది, అవన్నీ ఎట్లా డెవలప్ అయినాయి? కుప్పంని అలా మీరు ఎందుకు డెవలప్ చేయలేకపోయినా? ఇక్కడ పెట్టినారు, ఒక మెడికల్ కాలేజ్ ఉంది, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇవన్నీ గవర్నమెంట్ కాలేజీలా? మీరెందుకు గవర్నమెంట్ కాలేజీలు ఇక్కడ పెట్టలేకపోతున్నారు? మీ బినామీలకు అందరికీ ఆ కాలేజీలన్నీ మీరు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే ఎలక్షన్ లో మీకు మళ్ళీ ఇక్కడ నుంచి ఫండింగ్లు డబ్బులు ఇప్పించుకోవడానిక. 1999 నుంచి 2019 వరకు చిత్తూరు జిల్లాలో మీ పార్టీకి ఇంతవరకు మెజార్టీ రాలేదు. చిత్తూరు జిల్లా ప్రజలు ఎప్పుడో చంద్రబాబు నాయుడుని టీడీపీ పార్టీని దూరం పెట్టినారు. ఖచ్చితంగా ఈసారి ఓన్లీ కుప్పం మాత్రం మీరు గెలుచుకున్నారు. 2024 ఎలక్షన్లలో కుప్పం కూడా మీరు ఓడిపోతారని భయపడి ఎమ్మెల్సీ గారు ఈరోజు అన్వాంటెడ్ అటెన్షన్ తీసుకొని వస్తా ఉన్నారు. నేను అడగదలుచుకుంది ఒకటే, మీరు అనవసరంగా ఈ ఇష్యూస్ అన్ని క్రియేట్ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు వచ్చిన తర్వాత మేము కుప్పంని మున్సిపాలిటీ చేసినాం. 35 సంవత్సరాలుగా మీరు కుప్పం డెవలప్మెంట్ కోసం మున్సిపాలిటీ కూడా చేయలేనటువంటి మీరు ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ ఇష్యూ ఇంకా మీకు మాట్లాడడానికి ఏమీ లేదు.